హాయ్ ఫ్రెండ్స్, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి నవంబర్ 5న మన ముందుకు రాబోతున్న సూపర్ హీరో టీమ్ ఎటర్నల్స్. ఎటర్నల్ మూవీని జూలై 2019 శాన్డియాగో కామికాన్ ఈవెంట్లో మొదటిసారిగా అనౌన్స్ చేశారు. అయితే కోవిడ్ పాండమిక్ కారణంగా మార్వెల్ ఫేజ్ 4 స్లేట్ మూవీస్ అన్నీ పోస్ట్పోన్డ్ అయ్యాయి. అలా పోస్ట్పోన్డ్ అయిన ఈ మూవీ చివరికి ఈ ఇయర్ నవంబర్ 5న థియేటర్లోకి రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఈ మూవీ తెలుగులో కూడా రాబోతుంది. అలాగే అవెంజర్స్, ఎక్స్మెన్, ఫ్యాంటాస్టిక్ 4కి లాగా ఎటర్నల్స్ క్యారెక్టర్స్ అంత పాపులర్ కాదు. దానివలన చాలామందికి ఎటర్నల్స్ గురించి పూర్తిగా తెలియదు. కానీ వీరు మిగిలిన సూపర్ హీరో టీమ్స్ కంటే కూడా చాలా పవర్ఫుల్. మరి ఎవరు ఈ ఎటర్నల్స్? కాస్మిక్ బీయింగ్స్ అయిన సెలెస్టియల్స్ డిఫరెంట్ ప్లానెట్స్కి తిరుగుతూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అలా వారు ఎర్త్ మీదకు వచ్చినప్పుడు ఒక ఏపుని పట్టుకొని దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అయితే మొదట ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవడంతో మాన్స్టర్ ఆకారంలో ఉండే డీవియన్స్ క్రియేట్ అవుతారు. ఆ తర్వాత హ్యూమన్స్ క్రియేట్ అవుతారు. అయితే వీరిలో కొంతమందిలో ఎటర్నల్స్ యొక్క జీన్స్ ఉండడంతో వారు ఎదిగే దశలో కొన్ని పవర్స్లని పొందగలుగుతారు. వారే మ్యూటెంట్స్. అలా వారి ఎక్స్పెరిమెంట్ చివరిగా సక్సెస్ అవడంతో ఎటర్నల్స్ క్రియేట్ అవుతారు. వీరు ఇమ్మోర్టల్స్. అలాగే ప్రతి ఎటర్నల్ కూడా కాస్మిక్ ఎనర్జీతో డిఫరెంట్ డిఫరెంట్ పవర్స్లని యూజ్ చేయగలుగుతారు. అండ్ హ్యూమన్స్ ఎటర్నల్స్లని గాడ్స్ లాగా చూస్తారు. అదే సమయంలో హ్యూమన్స్ని డీవియన్స్ నుంచి ఎటర్నల్స్ కాపాడుతూ ఉంటారు. అయితే ఎటర్నల్స్ వారిని కేవలం డీవియన్స్ నుంచి మాత్రమే కాపాడతారు. దానికి రీజన్ సెలెస్టియల్స్. సెలెస్టియల్స్ ఎటర్నల్స్లని వారు హ్యూమన్స్ని డీవియన్స్ నుంచి మాత్రమే కాపాడాలని ఆదేశిస్తారు. అండ్ హ్యూమన్స్ యొక్క యుద్ధాలలో కానీ లేదా ఎలాంటి విపత్తుల్లో కానీ వారు హ్యూమన్స్కి హెల్ప్ చేయకూడదు. అందువల్ల ట్రైలర్లో కూడా మీరు చూస్తే ఎటర్నల్స్ హ్యూమన్స్ని డీవియన్స్ నుంచి కాపాడతారు తప్ప వారి మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండడం తప్ప వారు ఏం చేయలేకపోతారు. జస్ట్ లైక్ వాచర్కి లాగా. అలాగే మరి ఎంసీలో ఇప్పటివరకు మనం ఎటర్నల్ క్యారెక్టర్ని చూడలేదా అంటే మేబీ చూసామనే చెప్పుకోవచ్చు. అది మరెవరో కాదు, థానోస్. థానోస్ పేరెంట్స్ ఇద్దరు కూడా ఎటర్నల్స్. కానీ అతనిలో డీవియన్ జీన్ ఉండడం వలన అతను మిగిలిన ఎటర్నల్స్కి లాగా హ్యూమన్ ఆకారంలో కాకుండా పర్పుల్ కలర్లో పుడతాడు. అలా అని అతను డీవియన్ కాదు, అలాగే పూర్తిగా ఎటర్నల్ కూడా కాదు. అలాగే చాలామందికి ఉన్న డౌట్, ఎటర్నల్స్ ఎందుకు డీవియంట్ లాగా ఉన్న థానోస్ని ఆపలేదని? ఎందుకంటే థానోస్ పూర్తి డీవియంట్ కాదు. పైగా అతను ఎర్త్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించలేదు. అంతేకాకుండా అతను ఎర్త్ మీద ఉన్నది కూడా చాలా కొద్దిసేపు మాత్రమే. అందువల్ల ఎటర్నల్స్ థానోస్ని ఆపి ఉండకపోవచ్చు. ఇక ఈ మూవీలో కనిపించబోయే ఎటర్నల్స్లని చూస్తే మొదటగా ఎకారిస్. మూవీలో ఎకారిస్గా గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్లో నటించిన రిచర్డ్ మ్యాడెన్ నటించాడు. ఇకారిస్ ఒక ప్రైమ్ ఎటర్నల్, అంటే అతను మిగిలిన ఎటర్నల్స్ కన్నా కూడా పవర్ఫుల్ అయినవాడు. అందువల్ల అతను ఎగరగలడు. తన కళ్ళతో కాస్మిక్ ఎనర్జీని షూట్ చేయగలడు, జస్ట్ లైక్ సూపర్ మ్యాన్ యొక్క లేజర్ బీమ్ లాగా. అలాగే అతనికి సూపర్ స్ట్రెంత్ పవర్ కూడా ఉంటుంది. సో అతని క్యారెక్టర్ బేసిక్గా చూడడానికి డీసీ యొక్క సూపర్ మ్యాన్కి లాగా ఉంటుంది. అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్లో నటించిన మరొక యాక్టర్ అయిన కిట్ హ్యారింగ్టన్ కూడా ఈ మూవీలో డేన్ విట్మ్యాన్ ఏకే బ్లాక్ నైట్గా నటించాడు. బ్లాక్ నైట్ క్యారెక్టర్ సూపర్ హీరో అయినప్పటికీ అతను ఎటర్నల్ మెంబర్ కాదు. అలాగే ఈ మూవీలో కిట్ హ్యారింగ్టన్ డేన్ విట్మ్యాన్గా మాత్రమే కనిపించే అవకాశాలున్నాయి. బ్లాక్ నైట్గా అతను ఈ మూవీలో కనిపించకపోవచ్చు. బ్లాక్ నైట్ క్యారెక్టర్ ఈబోని బ్లేడ్ని యూజ్ చేయడం వలన ఆ బ్లేడ్ అతన్ని చనిపోకుండా చేస్తుంది. అలాగే ఆ బ్లేడ్ ఎలాంటి ఆబ్జెక్ట్నైనా కట్ చేయగలదు అండ్ ఎలాంటి మ్యాజిక్నైనా అది ఎదుర్కోగలదు. కానీ ఆ బ్లేడ్ యూజ్ చేసే వారికి ఒక కర్స్ వస్తుంది. అదేమిటంటే ఆ బ్లేడ్ దాన్ని యూజ్ చేసే యూజర్స్ని కరప్ట్ చేసి వారిలో దాగి ఉన్న నెగిటివ్ ఎమోషన్స్లని బయటకు తీసుకొచ్చి వారు ఎక్కువ వైలెన్స్కి బ్లడ్కి అలవాటు పడేటట్టుగా చేస్తుంది. ఆ బ్లేడ్కి ఉన్న ఆ కర్స్ వలనే డేన్ విట్మ్యాన్ చివరికి ఆ బ్లేడ్ని వదులుకుంటాడు. అలాగే ఆ క్యారెక్టర్ బ్లాక్ నైట్గా ఫ్యూచర్ మార్వెల్ మూవీస్లలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. కామిక్స్లో ఆ క్యారెక్టర్ అవెంజర్స్కి లీడర్గా కూడా కనిపిస్తుంది. ఇక తీనాగా ఎంజనీర్ జోడి నటించింది. ఆమె తన కాస్మిక్ ఎనర్జీతో ఎలాంటి హ్యాండ్ హెల్డ్ వెపన్స్లైనా క్రియేట్ చేయగలదు. అలాగే ఆమె ఒక పవర్ఫుల్ వారియర్. అండ్ మూవీలో ఎటర్నల్స్ ఎవరికి వారు విడిపోయిన తర్వాత ఆమె అండ్ గిల్గామెష్లు కలిసే ఉంటారు. మూవీలో వీరి మధ్య ఒక మంచి రిలేషన్షిప్ని చూడబోతున్నామని తెలుస్తుంది. అలాగే మకారి, ఈమె ఎటర్నల్స్లలోనే ఫాస్టెస్ట్ ఎటర్నల్. ఆ క్యారెక్టర్లో లారెన్ రిడ్లాఫ్ నటించింది. ఆమె తన కాస్మిక్ ఎనర్జీ పవర్ని ఉపయోగించుకొని చాలా ఫాస్ట్గా పరిగెత్తగలదు. ఈమె క్విక్ సిల్వర్ కన్నా కూడా ఫాస్ట్. అలాగే ఈమె ఒక డెఫ్ ఎటర్నల్. అయితే లారెన్ రిడ్లాఫ్ నిజంగానే బయట కూడా డెఫ్. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇక ఏజాక్, ఈమె ఎటర్నల్స్కి లీడర్. ఎటర్నల్స్ ఎర్త్ మీదకు వచ్చినప్పటి నుంచే ఆమె వారికి లీడర్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్లో సాల్మా హయాక్ నటించింది. ఈమె తన కాస్మిక్ ఎనర్జీ పవర్తో మిగిలిన ఎటర్నల్స్లతో టెలిపతి ద్వారా మాట్లాడగలదు. అలాగే ఆమెకున్నటువంటి హీలింగ్ పవర్తో హ్యూమన్స్ని మాత్రమే కాకుండా ఈవెన్ ఎటర్నల్స్కైనా గాయాలను కూడా ఆమె హీల్ చేయగలదు. అంతేకాదు, ఆమె సెలెస్టియల్తో కూడా కమ్యూనికేట్ చేయగలదు. అలాగే ఫాస్టోస్, ఇతను ఒక సైంటిస్ట్. ఆ క్యారెక్టర్లో బ్రయన్ టైరీ హెన్రీ నటించాడు. ఇతను తన కాస్మిక్ ఎనర్జీ పవర్తో హై టెక్నాలజీని అండ్ ఎటర్నల్స్కి కావలసిన ఎక్విప్మెంట్లని క్రియేట్ చేస్తూ ఉంటాడు.
అలాగే ఇతను ఒక గే అటర్నల్. హ్యాల్ స్లైమన్ అనే అతను ఫాస్టర్స్ కి హస్బెండ్ గా ఈ మూవీలో నడుస్తున్నాడు. అండ్ మూవీలో వారికి ఒక సన్ ఉండాన్ని మనం ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో చూసాం. ఇక గిల్గామిష్, ఈ క్యారెక్టర్లో సౌత్ కొరియన్ స్టార్ యాక్టర్ అయిన మా డాంగ్ సియాక్ నటించాడు. స్ట్రెంగ్త్ విషయంలో ఇతను మిగిలిన అటర్నల్స్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ అయినవాడు. ఈవెన్ ఇకారిస్ కన్నా కూడా. ఇతను తన కాస్మిక్ ఎనర్జీ పవర్తో తన ఆర్మ్స్ చుట్టూ ఒక పవర్ఫుల్ కాస్మిక్ ఎగ్జోస్కెలెటన్ని క్రియేట్ చేయగలడు. దాంతో అతను తన ఎనిమీస్ మీద చాలా పవర్ఫుల్గా అటాచ్ చేయగలుగుతాడు. అలాగే కింగో, ఈ క్యారెక్టర్లో కుమైల్ నంజీ అని నటించాడు. ఇతను తన కాస్మిక్ ఎనర్జీ పవర్తో తన చేతి వేళ్ల గుండా కాస్మిక్ ఎనర్జీని ఫైర్ చేయగలుగుతాడు. సో ఇక్కడ బేసిక్గా అతను తన చేతులను గన్స్కిలాగా యూజ్ చేస్తాడు. అలాగే అతని క్యారెక్టర్ కామిక్స్లో కన్నా మూవీలో డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే కామిక్లో అతను ఒక సామురాయ్లాగా కనిపిస్తే, మూవీలో మాత్రం అతను ఒక బాలీవుడ్ స్టార్ యాక్టర్గా కమించబోతున్నాడు. అలాగే సిర్సి, ఆ క్యారెక్టర్లో జమ్మా చాన్ నటించింది. ఈమె తన కాస్మిక్ ఎనర్జీ పవర్తో ఎనర్జీని మ్యానిపులేట్ చేయగలదు. అంటే ఈమె ఎలాంటి ఆబ్జెక్ట్ అయినా వేరే విధంగా మార్చగలదు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో కూడా మనం చూసాం, ఆమె డేని కాపాడడం కోసం ఒక బస్ని ఫ్లవర్స్ లాగా మార్చేస్తుంది. అలాగే మూవీలో ఎటర్నస్ ఎర్త్ మీదకు వచ్చిన తర్వాత సెర్సి అండ్ ఇకారిస్ ఇద్దరు కూడా కొన్ని వందల సంవత్సరాల వరకు రిలేషన్షిప్లో ఉంటారు. కానీ ఆ తర్వాత వారు విడిపోవడం. అండ్ చివరికి ఆమె డేన్ విట్మెన్తో కలిసి ఉంటుంది. ఇక స్ప్రైట్, ఈ క్యారెక్టర్లో లియా మెక్యూ నటించింది. ఆమె తన కాస్మిక్ ఎనర్జీ పవర్తో ఇల్యూజన్స్లని క్రియేట్ చేయగలుగుతుంది. అలాగే కామ్స్లో ఆ క్యారెక్టర్ మేల్, కానీ మూవీలో ఫీమేల్గా చేంజ్ చేశారు. అండ్ ఆమె చూడడానికి చిన్నపిల్లలాగా కమిస్తున్నప్పటికీ ఆమె కూడా మెల్లిన అటెండెన్స్ లాగానే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంటుంది. అలాగే చివరిగా డ్యూగ్, ఈ క్యారెక్టర్లో బ్యారీ క్యూహాన్ నటించాడు. అతను తన కాస్మిక్ ఎనర్జీ పవర్తో ఎవరినైనా మైండ్ కంట్రోల్ చేయగలడు. అండ్ ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్లో కూడా అతను కొంతమందిని మైండ్ కంట్రోల్ చేసి ఒక డీవియన్తో ఫైట్ చేయడాన్ని మనం చూశాం. అండ్ ఈ మూవీని క్లోయ్ జావ్ డైరెక్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ ఆమె తీసిన నో మ్యాడ్ల్యాండ్ మూవీకి 3 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. వాటిలో బెస్ట్ పిక్చర్ అండ్ బెస్ట్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. దాంతో డైరెక్షన్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సెకండ్ ఉమెన్గా ఆమె నిలిచింది. అలాగే ఈ మూవీ ఇప్పటివరకు మనం చూసిన ఎంసీయూ మూవీస్ కంటే డిఫరెంట్గా ఉంటుందని, అలాగే మూవీలో ఎక్స్పెక్ట్ చేసిన అంత యాక్షన్ సీన్స్ లేవని ఈ మూవీని ఆల్రెడీ చూసిన కొంతమంది క్రిటిక్స్ చెప్తున్నారు. అంతేకాదు, మూవీకి రోటెన్ టమాటోస్ అండ్ ఐఎండిబిల నుంచి చాలా లో రేటింగ్స్ వచ్చాయి. అయితే రోటెన్ టమాటోస్లో ఇంకా ఆడియన్స్ స్కోర్ రావాల్సి ఉంది. మేబీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ రేటింగ్స్ పెరగవచ్చని నేను అనుకుంటున్నాను. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.